శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సాధుమల్లయ్యకొండ చరిత్రలో చోళరాజులు, విజయనగర సామ్రాజ్య సామంత రాజులు, ఇప్పుడు నూతనంగా పెద్దిరెడ్డి రాజులు. సాధుమల్లయ్యకొండలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు ఇతర ఉత్సవాలను అప్పట్లో రాజుల కాలంలో మల్లయ్యదారులు ప్రచారం నిర్వహించేవారు. మల్లయ్యకొండ చరిత్రను ఊరూర చాటేవారు. ఊరూరు తిరిగి మల్లయ్యకొండ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించేవారు. అప్పట్లో చరిత్రను శిలాశాసనాలలో రాశారు. ఇప్పటి టెక్నాలజీకి సానుకూలంగా పుస్తకాల ముద్రణ, ఇంటర్నెట్ సదుపాయాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బత్తనపల్లి మునిరత్నం రెడ్డి గారు మల్లయ్యకొండ చరిత్రను శిలాశాసనాల ఆధారంగా పుస్తకం రాశారు. విద్యావంతులు సాఫ్ట్వేర్ల బృందం వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. రచయిత మునిరత్నం రెడ్డి. నా పేరు బత్తనపల్లి మునిరత్నం రెడ్డి. నేను రచయితగా ఇప్పటి వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 7500 దేవాలయాలకు స్థలపురాణ చరిత్రలు రాశాను. ఇందులో భాగంగా తంబళ్ళపల్లి మల్లయ్యకొండ మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని గురించి కూడా స్థలపురాణం రాయాలని చెప్పి ప్రాంతమంతా తిరిగినాను. తిరిగి పుస్తకాన్ని 20 ఏళ్ళప్పుడే రాసి పెట్టినాను. అప్పుడు ఆర్థిక సహాయం అందక పుస్తకం ముద్రించడం లేట్ అయింది. ఈ మల్లయ్యకొండకు సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. మల్లయ్యకొండ అంటే సాధుకొండలో తొట్ట తొలత చోళరాజుల కాలంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. సాధుకొండకు సమీపంలోనే కొట్టం అంటే కొట్టాల, కొట్టం అంటే తమిళ భాషలో జిల్లా లేదా ఒక పరగణ అంటారు. అక్కడ కేంద్ర ప్రాంతంగా వాళ్ళు సాధుకొండ పైన కొట్టాలలేకి కనపడే విధంగా దేవాలయాన్ని నిర్మించారు. తర్వాత ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో అంటే 1300 చిల్లర విజయనగర రాజులు రాక మునిపే అక్కడుండే ఆలయము ధ్వంసమై వీరదేవ మహారాయలు ఆ వీరన్నగవి గుండా పారిపోయి కొండల్లో దాగి తర్వాత విజయనగర రాజుల పరిపాలనా కాలంలో ఈ దేవాలయం నిర్మించబడింది. అంటే ఈ దేవాలయం 1106 సంవత్సరంలో దేవరాయవన్ అంటే హరిహర్రాయలు, బొక్కరాయలు, ఆయన తర్వాత మూడవ రాజైన దేవరాయవన్ నిర్మించారు. ఆయన తన సింహాసనం ఎక్కిన మొట్టమొదటి సంవత్సరం 1106 సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మించారు. ఆ తర్వాత ఆయన ఏకిలి ధొరలు, ఇక్కడ సామంత రాజులుగా పరిపాలన చేసే ఏకిలి ధొరల ద్వారా దొరప్పనాయుడు, బుజ్జమ్మ నాయకురాలికి సుపుత్రుడైన సింగిరి నాయుడు అనే ఆయన ఏకిలి ధొర ఇక్కడ వీరభద్ర దేవాలయాన్ని, రంగమండపాన్ని నిర్మించినారు. ఆ తర్వాత ఆ సింగిరినాయుని తమ్ములైన బాలగోపి నాయుడు, వాళ్ళ తమ్ముళ్ళందరూ కలిసి ఇక్కడ 100 గోవులను నందాదీప ముగరకు దేవునికి 100 గోవులను దానమిస్తూ తాము తమ్మడియ హల్లి అనే గ్రామాన్ని, తమ్మడియ అంటే కన్నడ భాషలో పీఠాధిపతులు అని అర్థం, పీఠాధిపతుల కోసం నిర్మించే గ్రామం మనది, పీఠాధిపతుల పేరుతోనే తమ్మడియ హల్లిగా వచ్చింది. తర్వాత పీఠాధిపతులు బ్రాహ్మణులు అర్చకులుగా ఉండే వాళ్ళు. మొట్టమొదట బ్రాహ్మణులు అర్చకత్వం వదులుకున్న తర్వాత తంబాలోళ్ళను అర్చకులుగా పిలుచుకొచ్చి ఈ గ్రామంలో నివాసం పెట్టిన తర్వాత ఈ గ్రామం తంబాలోళ్ళపల్లి, తర్వాత తంబళ్ళపల్లిగా మారింది. ఆ తర్వాత విజయనగర రాజుల అనంతర కాలంలో కూడా తురుష్కుల దండయాత్ర జరిగి ఈ దేవాలయం సుమారు 100 సంవత్సరాలు పూజ లేకుండా పోయినట్టు తెలుస్తోంది. ఈ విధంగా తర్వాత కాలంలో సాధుకొండ నుంచి శివలింగాన్ని విజయనగర రాజుల్లో ఒకడైన వీరదేవ మహారాయలు అక్కడి నుండి తెప్పించి ఆలయానికి ధన సహాయం చేసి ఆలయం నిర్మించినట్లు ఈ గుడిపైన రుజువులు కూడా ఉండేవి. తర్వాత వాళ్ళు గుడి ముందర కూడా 3 శాసనాలు వేశారు. వారు 3 శాసనాల్లో వాళ్ళ సర్వమాన్య ఇనాంగా తమ్మడి హలిని ఇచ్చినట్లు, పీఠాధిపతుల్ని ఇక్కడ స్థానాధిపతులుగా పెట్టి వేద విద్య, మత పోషణ ఇట్లాంటి కార్యక్రమాల్లో వాళ్ళు నిరంతరం దేవాలయాన్ని పోషించే విధంగా వాళ్ళకి అగ్రహారంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయానికి సంబంధించిన 1000 ఏళ్ల చరిత్రను కలిసి ఒక పుస్తక రూపంలో స్థలపురాణంగా ముద్రిస్తున్నాము. ఎవరైనా ఆసక్తికరంగా ఉండేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో కానీ, వాళ్ళ పూర్వీకుల పేరుతో కానీ, వాళ్ళ పేరుతో కానీ పుస్తకాలు ముద్రించుకోవచ్చు. ఈ అవకాశము మాకు తెలియజేస్తే 2 రోజుల లోపల మీ పేర్లు నమోదు చేసుకొని మీ పేరుతో పుస్తకాలు ముద్రించే అవకాశం మీకు లభిస్తుంది. దేవుని సేవ చేసినట్టు కూడా ఉంటుంది. పుస్తకంకి వచ్చి 65 రూపాయల ధర పెట్టినాము. 100 పుస్తకాలు ప్రింట్ చేసే వాళ్ళు 6500 ఇస్తే వాళ్ళకి సగం పుస్తకాలు వాళ్ళకే ఇస్తాం, కాబట్టి వాళ్ళు బంధుమిత్రులకు పంచుకోవచ్చు. మల్లయ్యకొండ వెబ్సైట్ నిర్వహణలో ఒకరు గిరిగి రాజశేఖర రెడ్డి. మేము మన మల్లయ్యకొండ ప్రాచీన మల్లయ్యకొండ చరిత్రను దశ దిశలా వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ఒక వెబ్సైట్ను www.mallayyakonda.com అనే పేరుతో ఒక వెబ్సైట్ను రూపొందించాము. ఈ వెబ్సైట్లో మన మల్లయ్యకొండకు సంబంధించిన విషయాలు, ఇక్కడ జరిగే కార్యక్రమం, పూజా కార్యక్రమాలు కావచ్చు, మిగతా అన్ని విషయాలు అక్కడ
పొందుపరిచి ఉంటాయి. అక్కడ మనం గూగుల్ మ్యాప్ కూడా, ఇక్కడికి ఎవరైనా రావాలి వాళ్ళకి అడ్రస్ తెలియనప్పుడు అక్కడ గూగుల్ మ్యాప్ ఒక ఇక్కడ పనిచేస్తున్న వారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్ని దాంట్లో పొందుపరిచాము. అదేవిధంగా మనం మలేకొండ శ్రీశైల తరహాలో ప్రసిద్ధి చెంది ఇప్పుడు రూపం కొత్త గుడి నిర్మించి కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించి మన పెద్దిరెడ్డి వాళ్ళు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాగే మన మలేకొండ అభివృద్ధి చెంది దశలా దీన్ని చరిత్ర వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో మన మునిరత్నం రెడ్డి సార్ గారు కూడా ఒక పుస్తకం రచించారు. దీని ప్రాచుర్యం మరింత ముందుకెళ్లాలని ఈ శివరాత్రి మరో ఈ శివాలయం మరో శ్రీకాళహస్తి మరో శ్రీశైలం లాగా ప్రసిద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మలైకొండ పరమశివుని పేరున శివార్త ఛానల్ను యూట్యూబ్లో ప్రారంభించిన సీనియర్ జర్నలిస్ట్ రామిగాని శివారెడ్డి. సాధు మల్లయ్యకొండను గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన తమ్మలపల్లి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు, రాజంపేట ఎంపి లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎంతో చొరవతో కృషితో పట్టుదలతో ఈ సాధు మల్లయ్యకొండను పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. నూతన ఆలయం నిర్మించారు. కుంభాభిషేక మహోత్సవంలో నూతన శివలింగ ప్రతిష్ట జరిగిపోయింది. ఈరోజు రెండు వరుసల రహదారి కూడా నిర్మాణంలో ఉంది. మహాశివరాత్రి నాటికి తారి రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. ఈ సందర్భంగా మల్లయ్యకొండ అభివృద్ధి సందర్భంగా నేను జర్నలిస్టుగా ఈ కొండకు సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు నా చేతనైన పని జర్నలిజం. అందుకు ఈ మల్లయ్యకొండను, ఈ మల్లయ్యకొండ శివుని పేరు మీద శివార్త యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాను. SIVARTHA.YouTube.com. మీరు యూట్యూబ్లో చూస్తే మీకు కావాల్సిన సమాచారం అంతా వార్త రూపంలో అందిస్తున్నాం. సాధుమలైకొండలో శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారికి నిత్య పూజలు చేసే అర్చకులు ఈశ్వరప్ప స్వామి సన్నిధిలో ఏ కోరిక ఉన్నారో ఆ ఖచ్చితంగా నెరవేర్తాయి. ఇందరికి రాత్రిపడత ఉంటారు. మల్లికార్జున స్వామి మల్లయ్యకొండ మల్లికార్జున దేవస్థానం కొత్తగా గుడి నిర్మించినారు. మల్లికార్జున స్వామి స్వామికి పక్క ఎడమ వైపున బ్రహ్మరామదేవి, కుడివైపున వీరభద్ర స్వామి ప్రతిష్ఠ చేసినారు. ఇళ్ళకి ముందు కూర్చొని బొల్లు దొరుకుతుంచు ఇక్కడ స్వామి ప్రతిష్టమైనది. నిత్యనగుణం నీళ్ళు స్వామికి అభిషేకం తీసుకొస్తాము. అక్కడ కొన్ని అక్కడ స్వామి మహత్వంతో ఊరే నీళ్ళలో స్వామికి అభిషేకం తీసుకొస్తాము. అక్కడ నీళ్లు కడుపులో కట్టకుండా కరిగిపోతాయి. చాలా మంచి పవిత్రమైన జలం కోనేర నిత్యనగుణం. ఎలక తీర్థము ఎప్పుడో వస్తూ ఉంటాయి. ఎలక తీర్థం ఎలకతో మాదిరి వస్తూ ఉంటాయి. ఎలక తీర్థం ఇక్కడ అంత ఎర్రజలం ఉండదు. అక్కడ ఉండదు. ఇప్పుడు వర్షం ఇంత వర్షం లేకపోయినా అక్కడ ఎర్రజలంలో రెండు బిందులు నీరు కొడతాయి. అంతరంగా ఉండదు. ఇక్కడ కోనేరు బంగీరిత ఉండాలి. బంగీరితలో అక్కడ మునిగా వచ్చి చుట్టూ ప్రదర్శించి మన కోరికలు ఏ కోరికలు ఉన్నా స్వామి అనుగ్రహం అవుతుంది. ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. రంగ్రామ మల్లికార్జున దేవస్థానం మల్లయ్యకొండ సూర్య సింహాసనం అంటారు. ఇందరికి రాత్రి వ్రతం కార్తీక మాసంలో మల్లయ్యకొండ సూర్య శివాసనము. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కోనేరు మునిగేసి వరపడితే అట్టిపండు, పూలు, తొట్టి, గుడ్డలు, ఉయ్యాల, ఆడబిడ్డ, ఆపిల్ పండు, నిమ్మపండు, జాంపండు, సీతాలపండు, మాడిపండు, మగబిడ్డ సంతానం ఇస్తాడు స్వామి అనుగ్రహం. శ్రావణ మాసము కుంభాభిషేకం చేస్తాం ఇక్కడ. సోమవారం ప్రతి సోమవారము నిత్య పూజలు జరుగుతాయి. అభిషేకాలు, ఆకు పూజలు, అర్చనలు జరుగుతాయి. మల్లయ్యకొండ సూర్య శివాసము ఇందరికి రాత పడుతుంటారు. కార్తీక మాసము మల్లికార్జున స్వామి కార్తీక మాసము మల్లయ్యకొండ సూర్య సింహాసనము. సూర్యుని కిరణాలు స్వామికి కార్తీక మాసం అంతా కిరణాలు పడతాయి స్వామికి. మల్లయ్యకొండ సూర్య సింహాసనము ఇందరికి రాత పడుతూ ఉంటారు. ఏ కోరిక అనుకున్నా స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తాడు.